ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు లోడింగే. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం అన్నట్లుగా ఫీల్ అవుతారు. అక్టోబర్ 14న ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అన్ని రెడీ చేసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకగా హోటల్స్ లో గదుల ధరలు అయితే ఏకంగా 10 నుంచి 20 రెట్లు పెరిగిపోయాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కొత్త స్కెచ్ వేశారు. ఇందుకీ ఫ్యాన్స్ కొత్త స్కెచ్ ఏంటి? ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్ బాట పడుతున్నారు. బయట ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వారితో అన్ని హోటల్స్ లో గదులన్నీ ఫుల్ గా బుక్ అయ్యాయి. దీంతో మామూలు ధరల కంటే 20 రెట్లు అదనంగా గదుల ధరలు పెరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో కొన్ని హోటల్స్ లో రూమ్ కాస్ట్ 1.5 లక్షం ఉందట. హోటల్స్ లో రూమ్లకు డిమాండ్ ఏర్పడడం వలన అహ్మదాబాద్ కే పరిమితం కాలేదు. చుట్టుపక్కల నగరాల్లో సైతం హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. అహ్మదాబాద్ నుంచి కేవలం గంట ప్రయాణం చేస్తే వచ్చే వడోదరలో కూడా హోటల్ రూమ్ రేట్లు అమాంతం 6 నుంచి 7 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ వింత వింత మార్గాలను కనిపెడుతున్నారు. అది వింటే ఇదేం పిచ్చిరా బాబు అనిపించక మానదు. ఎలాగైనా స్టేడియం లో భారత్ ప్యాక్ మ్యాచ్ చూడాలనే కోరికతో అహ్మదాబాద్ లో ఆసుపత్రుల్ని బుక్ చేసుకుంటున్నారట. అసలు మ్యాచ్ కు ఆసుపత్రులకు సంబంధం ఏంటి అని సందేహిస్తున్నారా? అక్కడే ఉంది అసలు విషయం అంతా. పూర్తి బాడీ చెకప్ తో పాటు ఒక రాత్రి స్టే చేయడానికి బెడ్స్ బుక్ చేసుకుంటున్నారట క్రికెట్ ఫ్యాన్స్. అలా అయితే రాత్రికి రూమ్ దొరకడంతో పాటు మ్యాచ్ కూడా చూసేయచ్చు అన్న ఆలోచనతో ఆసుపత్రిలో బెడ్స్ బుక్ చేసుకోవడం మొదలు పెట్టారట. దీంతో అక్టోబర్ 14వ తేదీకి హాస్పిటల్స్ లోని రూమ్లు బెడ్స్ కూడా నిండుతున్నాయని అహ్మదాబాద్ లోని వైద్యులు చెబుతున్నారు. ఇది వింతగా అనిపిస్తున్నప్పటికీ హోటల్లో రూమ్ ధరలతో పోలిస్తే ఆసుపత్రి బెడ్స్ చౌకగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆసుపత్రిలో బెడ్స్ కోసం పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్లు రావడం చూసి ఆసుపత్రి యాజమాన్యాలు సైతం అవాక్ అవుతున్నారట. హెల్త్ చెకప్ పేరుతో ప్యాకేజీలు తీసుకోవడం ద్వారా ఓవైపు హాస్పిటల్లోనే ఉంటూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, మరోవైపు హోటల్ గదులకున్న డిమాండ్ తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రిలో హెల్త్ చెకప్లను బుక్ చేసుకుని మ్యాచ్ సమయానికి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పేషెంట్లకు అందించాల్సిన వైద్య సేవల్ని మ్యాచ్ కోసం ఇలాంటి బుకింగ్లను అంగీకరించడానికి కొన్ని ఆసుపత్రులు నోచెప్పేస్తున్నాయి. ఏదేమైనా దారిద్ర్య సమరాన్ని చూసేందుకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా ఫుల్ అవడం చూస్తుంటే అహ్మదాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది కదా. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.